కనబడుతూ ఉంది. ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు పహారా కనబడుతూ ఉంది. 9 గంటల పాటు విచారణ జరిగిన తర్వాత ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చారు, కార్ లో కూర్చున్నారు. మనం ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. 9 గంటల పాటు ఈడీ అధికారుల విచారణ ఎదుర్కొన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కార్ లో బయలుదేరారు. ప్రస్తుతం పోలీసులు క్లియర్ చేస్తూ ఉన్నారు. ఆమెతో పాటు బ్లూ షర్ట్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, స్పెట్స్ పెట్టుకున్న వ్యక్తి కూడా ఉన్నారు. కవిత ఎటువైపు వెళ్లబోతున్నారు, మరి ఈడీ అధికారులు ఎటువంటి ఇంటరాగేషన్ చేశారు, ఆమె నుంచి ఎటువంటి సమాచారాన్ని సేకరించారనేది కూడా కొంత ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగా కనబడుతోంది. ప్రస్తుతం అయితే ఈడీ ఆఫీస్ నుంచి కవిత బయటకు వచ్చిన విజువల్స్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. మరి ఆమె ఇంటరాగేషన్ ఎదుర్కొన్న తర్వాత మీడియాతో మాట్లాడతారా, లేకపోతే ఏం చెప్పబోతున్నారు, అధికారికంగా ఈడీ ఆమెను అనౌన్స్మెంట్ చేస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. 9 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంతే కదా మేడం. మళ్ళా రమ్మన్నారా మేడం, మళ్ళా రమ్మన్నారా మేడం. తదుపరి డేట్ ఏమైనా ప్రకటించారా మేడం? తదుపరి డేట్ ఏమైనా ప్రకటించారా? కదా.